కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో విద్యా రంగానికి 10% నిధులు ఇవ్వాలని ఏఐఎస్ఎఫ్ గత 10 రోజుల నుంచి డిమాండ్ చేసినా కూడా నిన్న ప్రవేశపెట్టిన కేవలం 5% నిధులు కేటాయించకుండా విద్యా రంగం పట్ల మోడీ ప్రభుత్వం కక్షపూర్తంగా వ్యవహరిస్తోయారా? విద్యను కాషాయీకరణ విద్యను ప్రైవేటీకరణ చేసే విధంగా మోడీ ప్రభుత్వం కుట్ర ఇస్తా ఉన్నది. ఇలా నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఇలా పేద మధ్యతరగతి విద్యార్థులకు పేద మధ్యతరగతి ప్రజలకు ఇలా బడ్జెట్ ను అందరంతా దూరాన ఉంచి ఇలా మోడీ ప్రభుత్వం ఈ దేశాన్ని విచ్ఛిన్నకర శక్తుల యొక్క అంబానీ ఆదాని క్షేత్రంకు పెట్టేటువంటి కుట్ర ఇస్తా ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలో ఉన్నటువంటి విద్యా సంస్థల్ని ఏ ఒక్కటి కూడా కేటాయించకుండా ట్యూబ్లైట్ రావాల్సి ఉన్నా, జిల్లాకో నవదే పాఠశాల రావాల్సి ఉన్నా, కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పడియాల్సి ఉన్నా ఏ ఒక్క విద్యా సంస్థను కూడా తెలంగాణ కేటాయించకుండా తెలంగాణ పట్ల కక్షపూర్తంగా మోడీ ప్రభుత్వం వివరిస్తా ఉన్న కూడా రాష్ట్ర బీజేపీ ఎంపీలు గుజరాత్ గులాంలకు బానిసలుగా వివరిస్తూ పార్లమెంట్ లో గొంతెత్తకుండా తెలంగాణకు రావాల్సినటువంటి విద్యా సంస్థల్ని రానియకుండా అడ్డుకున్నటువంటి మోడీ అమిత్ షా ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున విద్యార్థులతో సమరకండేయాలి. ఇలా విద్యార్థులకు సంబంధించిన జిఎస్టీపై పన్ను విధిస్తారు, జిఎస్టీ ఎత్తివేస్తారని చెప్పి ఈ బడ్జెట్ ఆశించిన విద్యార్థులకు సంబంధించిన జిఎస్టీ ఎత్తివేయకుండా మరి జిఎస్టీని ప్రోత్సహించడం, ఇలా పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేయడం కూడా భాగంగానే ఇలా డిజిటల్ విద్య డిజిటల్ లైబ్రరీ అంటున్నటువంటి మోడీ ప్రభుత్వం ఇలా పల్లెల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఇంటర్నెట్ సౌకర్యం లేక అభివృద్ధికి ఆమడుగురు ఉన్నటువంటి విద్యార్థులను ఇలా ఏ విధంగా డిజిటల్ విద్య ఏ విధంగా డిజిటల్ లైబ్రరీ అందిస్తారని ఇలా మోడీ ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి సార్ మోడీ ప్రభుత్వం రాష్ట్ర బీజేపీ ఎంపీలారా వెంటనే తెలంగాణ రావాల్సిన విద్యా సంస్థలు కేటాయించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని మీరు వస్తే తప్పకుండా ఏఐఎస్ఎఫ్ మిమ్మల్ని తరిమి కొడతామని సందర్భం హెచ్చరిస్తా ఉన్నాం.